హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను ఈ వీడియోలో గార్నియర్ ఫ్రూటిక్స్ సీరం గురించి చెప్తున్నాను, రివ్యూ ఇస్తున్నాను. గార్నియర్ ఫ్రూటిక్స్ సీరం ఇది హెయిర్ సీరం అండి. ఇది గార్నియర్ ఫ్రూటిక్స్ స్ట్రైట్నింగ్ సీరం, లాంగ్ అండ్ స్ట్రాంగ్ విత్ ఫ్రూట్ ఆయిల్స్ అని ఇచ్చారు. స్మూతీస్ హెయిర్ వితౌట్ హెవీనెస్ డ్యాంగిల్స్ అన్రూలీ హెయిర్ హెల్ప్స్ ప్రివెంట్ బ్రేకేజ్ అండ్ స్ప్లిట్ ఎండ్స్. సో ఇది స్ప్లిట్ ఎండ్స్ కూడా యూజ్ అవుతుంది, ఇది స్ప్లిట్ ఎండ్స్ కూడా యూజ్ అవుతుంది అన్నమాట. సో ఇది ఎలా అప్లై చేయాలనేది నేను మీకు వీడియో పెడతాను. సో ఎలా అప్లై చేసుకోవాలంటే వీడియోలో చూపించినంత క్వాంటిటీ తీసుకుంటే సరిపోతుందండి. సో అలా హెయిర్కి మొత్తం వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా అప్లై చేసుకోవడమే, అంతే. చాలా ఈజీ అండి. మనం ఆయిల్ ఎలా అప్లై చేస్తామో సో సేమ్ అలాగే, బట్ స్కాల్ప్కి టచ్ అవ్వకుండా ఓన్లీ లాంగ్ హెయిర్కి మాత్రమే అప్లై చేసుకోవాలి. సో హెయిర్ చివర్లో స్ప్లిట్ ఎండ్స్ దగ్గర కొంచెం ఎక్కువ అప్లై చేసుకున్నా పర్లేదు. సో అలా మొత్తం అప్లై చేసుకోవడమే, అంతే. డ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ కలుస్తాను. సో మీరు చూడొచ్చు ఎలా అప్లై చేయాలి. ఇది వచ్చేసి నేను 2 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. చాలా బాగుంటుందండి, స్మెల్ కూడా చాలా బాగుంటుంది. అంటే మీ హెవీ స్మెల్ ఏమి ఉండదు, సో స్మెల్ కూడా బాగుంటుంది. అప్లికేషన్ కూడా చాలా ఈజీ అండి. మనం హెయిర్ ఎలా ఆయిల్ ఎలా అప్లై చేస్తాం హెయిర్కి, సో అలాగే అప్లై చేసేయచ్చు ఈజీగా. బట్ స్కాల్ప్కి టచ్ అవ్వకుండా అప్లై చేయాలి. ఇది వచ్చేసి మన స్కాల్ప్కి ఇది యూజ్ చేయడం అప్లై చేయడం వల్ల నో యూజ్ అనమాట. ఇది ఎందుకంటే దీని యూజెస్ ఏంటి అంటే ఇప్పుడు స్ప్లిట్ ఎండ్స్కి చాలా ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసి హెయిర్ సీరం అండి. ఇది వచ్చేసి వెట్ హెయిర్ మీద అప్లై చేయాలి, డ్రై హెయిర్ మీద అప్లై చేయకూడదు. డ్రై హెయిర్ మీద అప్లై చేస్తే ఎలా ఉంటుందంటే మన హెయిర్ అనేది ఆయిలీ ఆయిలీగానే ఉండిపోతుంది. సో వెట్ హెయిర్ మీద అప్లై చేసి మన హెయిర్ డ్రై చేసుకుంటే ఇలా ఉంటుందన్నమాట. సో నేనైతే ఇప్పుడు అప్లై చేశాను. హెడ్ బాత్ చేసిన తర్వాత, హెయిర్ వాష్ అయిపోయిన తర్వాత వెట్ హెయిర్ ఉంటుంది కదా, సో ఆ వెట్ హెయిర్ మీద ఇది అప్లై చేసేయాలన్నమాట. సో స్కాల్ప్కి టచ్ అవ్వకుండా ఓన్లీ ఈ హెయిర్ మొత్తం ఇలా లాస్ట్లో స్ప్లిట్ దగ్గర, సో అక్కడంతా అప్లై చేసుకుంటే ఇలా ఉంటుంది. చాలా సిల్కీగా ఉంటుందండి ఇది అప్లై చేయడం వల్ల. హెయిర్ వచ్చేసి డ్యామేజ్, హెయిర్ ప్రొటెక్షన్ కూడా ఇది వచ్చేసి. ఇది వచ్చేసి 100 ml బాటిల్, దీని మీద ఎంఆర్పి వచ్చేసి 230 రూపీస్ ఉంది. నేను వచ్చేసి దీన్ని అమెజాన్లో తీసుకున్నాను. మీకు కావాలంటే లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. సో మీరు అక్కడ అది క్లిక్ చేసి మీరు ఈ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు. నేనైతే అమెజాన్లో తీసుకున్నాను, లేదా ఫ్యాన్సీ స్టోర్స్లో కూడా ఇది అవైలబుల్గా ఉంటుంది. నాకు వచ్చేసి ఇది 220 రూపీస్ పడిందండి. ఇది ఎంఆర్పి వచ్చేసి 230 రూపీస్ ఉంది. ఇది క్వాంటిటీ కూడా ఒక బాటిల్ వచ్చేసి మనకి చాలా రోజులు వస్తుంది. సో క్వాంటిటీ కూడా కొంచెమే యూజ్ చేస్తాము, చాలా ఎక్కువ ఏమి ఉండదు. సో లైట్గా ఎంత తీసుకోవాలనేది నేను మీకు వీడియోలో చూపిస్తాను. సో కొద్దిగానే తీసుకొని అప్లికేషన్ చేసుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు. నా హెయిర్ అయితే సిల్కీ హెయిరే, సో ఎక్కువ చిక్కు పడడం అలా కూడా ఉండదు. బట్ నేను ఇది యూజ్ చేస్తున్నాను, సో చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. కర్లీ హెయిర్, కొంతమందికి రఫ్ హెయిర్ ఉంటుంది కదా, సో ఇది అప్లై చేస్తే చాలా స్మూత్ అవుతుంది అండ్ చిక్కు పడడం చాలా తక్కువగా ఉంటుంది. మనం బయటకు వెళ్ళినప్పుడు హెవీ గాలి వచ్చినప్పుడు సో చాలా చిక్కు పడిపోతుంది మన హెయిర్. సో దానివల్లే స్ప్లిట్ ఎండ్స్ డ్యామేజ్ అయిపోతుంది హెయిర్ బాగా. సో దట్ ఇది అప్లై చేస్తే మనకు చిక్కు పడడం కూడా చాలా తక్కువగా ఉంటుంది అండ్ హెయిర్ కూడా సాఫ్ట్గా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది. ఇంకా వచ్చేసి నేను వచ్చేసి 2 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను. నాకైతే ఏం డ్యామేజ్, దీనివల్ల ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ అయితే నాకు రాలేదు. బట్ ఇది అప్లై చేసే ముందు మీకు సెట్ అవుతుందా లేదా, గార్నియర్ ప్రోడక్ట్స్ మీకు సెట్ అవుతాయా లేదా, మీరు వచ్చేసి మీరు ట్రై చేసి యూజ్ చేయండి. నాకైతే నో సైడ్ ఎఫెక్ట్స్ అండి, చాలా బాగుంది. సో నాకు మంచి రిజల్ట్ ఉంది. సో కర్లీ హెయిర్ ఉన్న వాళ్ళకైతే చాలా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది, చాలా యూజ్ఫుల్ కూడా. హెయిర్ వాష్ చేసిన తర్వాత వాళ్ళకి హెయిర్ అంతా చిక్కు తీయడం చాలా కష్టంగా ఉంటుంది. సో ఇది అప్లై చేసి తీస్తే చాలా ఈజీగా కూడా వచ్చేస్తుంది. సో హెయిర్ ఫాల్ కూడా తక్కువగా ఉంటుంది అన్నమాట. నేనైతే ఆల్రెడీ యూజ్ చేస్తాను, ఒక బాటిల్ ఎంప్టీ, 2 బాటిల్స్ కూడా అయిపోయాయి. నేను 2 ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాను కదా, సో దట్ చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది ఈ ప్రోడక్ట్. సో మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను దీని రివ్యూ. మీకు కావాలనుకుంటే కంపల్సరీ యూజ్ చేయొచ్చు. ఎనీ డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో
పిన్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. సో నా హెయిర్కి అయితే ఇది చాలా బాగా సెట్ అయింది, నేను యూజ్ చేస్తాను. ఎవ్రీ టైం నేను హెడ్ బ్యాక్ చేసిన ప్రతిసారి, హెయిర్ వాష్ చేసిన ప్రతిసారి ఇదైతే నేను కంపల్సరీ అప్లై చేస్తాను. సో అది కంపల్సరీ, ఇంట్లో ఉన్నప్పుడు మనకు అవసరం లేదండి. సో మనం బయటకు వెళ్తాం కదా, సో అలాంటప్పుడు కంపల్సరీ కాబట్టి మనం ఏ టైంలో బయటకు వెళ్తామని తెలియదు. సో దట్ హెయిర్ వాష్ చేసిన వెంటనే కంపల్సరీ ఇది యూజ్ చేయొచ్చు. నేనైతే షాంపూ కూడా గార్నియర్ ఫ్రూటిక్స్ లాంగ్ అండ్ స్ట్రాంగే యూజ్ చేస్తున్నాను. దీనికి అదే షాంపూ యూజ్ చేయాలి కంపల్సరీ అని అయితే ఏం లేదండి. మీరు ఏ షాంపూ అయినా యూజ్ చేయొచ్చు, బట్ సీరం ఇది అప్లై చేసుకోవాలి ఆఫ్టర్ హెయిర్ వాష్ కాబట్టి. సో ఇది మనం ఏ షాంపూ యూజ్ చేసినా పర్లేదు, బట్ సీరం ఇది యూజ్ చేయొచ్చండి. ఈ సీరం యూజ్ చేస్తే అదే షాంపూ యూజ్ చేయాలి అలా ఏం లేదు. బట్ నేను అదే షాంపూ కూడా యూజ్ చేస్తున్నాను, షాంపూ కూడా చాలా బాగుంటుంది. సో మీరు ట్రై చేయొచ్చు ఈజీగా. ఇది స్కాల్ప్కి అయితే మనం అప్లై చేయకూడదండి, ఓన్లీ ఈ హెయిర్కి మొత్తం, ఈ హెయిర్ మొత్తం మనం అప్లై చేయొచ్చు. ఆయిల్ అయితే మనం స్కాల్ప్కే ఎక్కువ అప్లై చేస్తాం కదా, బట్ ఇది వచ్చేసి స్కాల్ప్కి అస్సలు అప్లై చేయకూడదండి, ఓన్లీ ఈ లాంగ్ హెయిర్కి ఒక్కటే అప్లై చేస్తాము. సో చాలా ఈజీ అప్లికేషన్ కూడా, హెయిర్ వాష్ అయిపోయిన తర్వాత ఒక 2 మినిట్స్ అప్లై చేసి మనం డ్రై చేసేసుకోవడం అంతే. మరి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. మీరు యూజ్ చేసిన తర్వాత ఎవరైనా యూజ్ చేస్తే ఎలా ఉంది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఆల్రెడీ ఎవరైనా యూజ్ చేస్తూ ఉంటే కూడా నాకు చెప్పండి, యూజ్ చేస్తున్న వాళ్ళకి తెలుస్తుంది ఆల్రెడీ దీని రిజల్ట్ ఎలా ఉంటుంది, ఈ ప్రోడక్ట్ ఎలా ఉంటుంది అనేసి. సో నాకైతే చాలా బాగా నచ్చింది, నేను కంటిన్యూ ఇప్పుడు కూడా యూజ్ చేస్తున్నాను. స్టిల్ 2 ఇయర్స్ నుంచి నేను యూజ్ చేస్తున్నాను ఈ ప్రోడక్ట్ అయితే, చాలా మంచి రిజల్ట్ ఉంది. సో మీరు ఎవరైనా ఈజీగా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఇవాళ వీడియో అంతే అండి. సో ఈ ప్రోడక్ట్ గురించి నేను రివ్యూ ఇచ్చాను అన్నమాట. సో మీకు ఇంకా వేటి గురించి అయినా కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, కంపల్సరీ నేను వీడియో చేసి పెడతాను. ఎనీవే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అను క్రియేషన్స్.